హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. యు ఆర్ వాచింగ్ సాయి టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, శాంసంగ్ అయితే ఈరోజు వాళ్ళ యొక్క కొత్త ప్రాసెసర్ని అయితే లాంచ్ చేసింది మిడ్ రేంజ్ ఫోన్స్కి. సో పేరు వచ్చేసి శాంసంగ్ ఎగ్జినోస్. సో ఈ ప్రాసెసర్ అయితే ఈరోజు అయితే లాంచ్ చేసింది. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో మాట్లాడతాను. సో వీడియో చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్. సో దీనిలో మీకు 8 కోర్స్ అయితే ఉంటాయి. సో 2 కోర్స్ వచ్చేసి మీకు A73 కోర్స్, పవర్ఫుల్ కోర్స్, అండ్ మిగతా 2 వచ్చేసి A53 కోర్స్. సో ఇవి మీకు మీడియంలో ఉంటుంది. సో ఏదైతే A73 ఉందో మీకు ఇది క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.8 GHz ఉంటుంది. అండ్ A53 కోర్స్ ఉందో 6 అన్నాను కదా, సో అవి మీకు 1.6 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో పవర్ఫుల్ 2 పవర్ఫుల్ అని చెప్పాను కదా, సో అవి మీకు గేమింగ్ అయితే అవి బాగా సపోర్ట్ చేస్తాయి. బట్ ఏదైతే 6 ఉన్నాయో ఇవి మాత్రం మీకు యాప్స్ అలాంటివి సపోర్ట్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది మీకు 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇది మీకు 3D కెమెరాకి సపోర్ట్ చేస్తుంది. అండ్ స్క్రీన్ వచ్చేసి మీకు ఫుల్ HD+ డిస్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది. సో 30 FPS మీరు రికార్డ్ అయితే చేయొచ్చు. సో ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సింగిల్ కెమెరా అయితే మీకు 32 MP వరకు ఇది అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది స్నాప్డ్రాగన్ 675 అయితే పోటీ అంటున్నారు. సో ప్రస్తుతం అయితే ఇది ప్రొడక్షన్ చాలా బాగా ఎక్కువగా ప్రొడక్షన్ అయితే చేస్తున్నారు. సో చూడాలి మరి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్ ఫోన్స్ ఉన్నాయి కదా శాంసంగ్ నుంచి, ఎం సిరీస్. సో వీటిలో అయితే ఈ ప్రాసెసర్ అయితే చూస్తానికి మనకి ఉంటుంది. బట్ వీళ్ళు ఒక ఫోన్ అయితే 3D కెమెరాతో అయితే తీసుకురాబోతున్నారు. సో మనం వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో ఎగ్జాక్ట్గా వీళ్ళు ఎలాంటి ఫీచర్స్ తీసుకొస్తున్నారు, కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. సో మినిమం ఎం సిరీస్ వచ్చేసి 8,000-8,500 నుంచి స్టార్టింగ్ అయితే అవుతాయని కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. సో చూద్దాం, ఇంకా కొన్ని రోజులు ఉంది. సో కొన్ని రోజులు అయితే లాంచ్ చేస్తారు. సో మనకి డీటెయిల్గా వీటి గురించి తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు శాంసంగ్ ఎగ్జినోసిస్ ప్రాసెసర్ గురించి అయితే నేను మీకు విశేషాలన్నీ అందించానని అనుకుంటూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని మన ఛానల్కి మరోసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్ ఫర్ లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్. థ్యాంక్ యూ.